నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు, మాట్లాడతాం. సార్ నమస్కారం. నమస్తే సార్. టాలీవుడ్లో ప్రతి ఒక్కరి టార్గెట్ పాన్ ఇండియా మూవీ సార్. కథ కథనంతో సంబంధం లేకుండా అందరు కూడా టార్గెట్ పాన్ ఇండియాలో మార్కెట్ విస్తరించుకునే పనిలో ఉన్నారు. సో అలాంటి క్రమంలో కొన్ని సినిమాలు అక్కడ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. సో లైగర్ కూడా ఇదే కోలోకి వెళ్తుందా సార్? లైగర్ ఆల్రెడీ డివైడెడ్ టాక్తో నడుస్తుంది ఇప్పుడు. రెండోది, పాన్ ఇండియా మార్కెట్ అనేది టార్గెట్ చేయటం అనేది ఈరోజు కొత్త మొదలైంది కాదు. అది చాలా కాలంగా మార్కెట్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ లేకుండా బడ్జెట్లు వర్కౌట్ అవ్వవు. లిమిటెడ్ మార్కెట్ అయినప్పుడు బడ్జెట్లు లిమిటెడ్గానే ఉంటాయి, వచ్చే రెవెన్యూస్ రిటర్న్స్ కూడా లిమిటెడ్గానే ఉంటాయి. అందుకని ఏ ఇండస్ట్రీ పెరగాలన్నా కానీ మార్కెట్ పెరగాలి. మార్కెట్ పెంచుకోవటం అనేది తప్పేం కాదు, కానీ టోటల్ మార్కెట్ని అడ్రస్ చేసేలాగా మీ కథా కథనం ఉండాలి. కార్తికేయ 2 అనే సినిమా ఎందుకు ఆ రేంజ్లో హిట్ అయింది అక్కడ అంటే, దాంట్లో జాతీయవాద కంటెంట్ ఉంది అనేది ఒక మాట మాట్లాడుతున్నారు కొంతమంది. అనుపమ్ ఖేర్ నిన్న మాట్లాడాడు ఆల్రెడీ సార్. అంటే సౌత్ నుంచి వస్తున్న సినిమాలు మంచి కథలతో వస్తున్నాయి, బాలీవుడ్ వాళ్ళు తీస్తున్న కథలు స్టార్స్ మీద ఆధారపడి తీస్తున్నారు అని మాట్లాడాడు నిన్న అనుపమ్ ఖేర్ సార్. ఆయన ఉద్దేశంలో ఏంటి, సౌత్ నుంచి వస్తున్న సినిమాలు జాతీయవాద అభిప్రాయాలతో వస్తున్నాయి. కార్తికేయ 2 కావచ్చు లేదా 3RR కావచ్చు ఈ సినిమాలు. ఓకే, సో ఆ కంటెంట్తో వచ్చిన సినిమాలు ఆడేస్తాయన్న టోన్లో ఆయన మాట్లాడాడు. కార్తికేయ 2లో ఆ కంటెంట్ ఉన్నమాట వాస్తవమే, కానీ సినిమాని సినిమా ఎలా తీయాలో అలా తీసాడు అతను. ఆ సినిమా కార్తికేయ 2 అందులో కంటెంట్తో విభేదించే వాళ్ళు ఉండొచ్చు, దాంతో ఏకీభవించే వాళ్ళు ఉండొచ్చు, కానీ సినిమా ఎలా ఉండాలో క్రాఫ్ట్కు సంబంధించి ఆ పద్ధతిలో సినిమా తీశాడు కాబట్టి అది జనాలకి కనెక్ట్ అయింది, చూస్తున్నారు. ఓకే, అక్కడ చూస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు, నెమ్మదిగా పెరుగుతోంది అది. లైగర్ సినిమాకి వచ్చేసరికి కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని, హిందీ బెల్ట్ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకుని కొంత స్క్రిప్ట్లో మార్పులు చేశారు, అందువలన అక్కడ చేడింది ఇక్కడ చేడింది ఈ టైప్లో మాట్లాడుతున్నారు. అవును సార్. ఇవన్నీ కరెక్ట్ కాదు. సినిమా సినిమాగా తీసే ప్రయత్నం జరగలేదు. పూరి జగన్నాథ్ తన గత సినిమాలు ఎలా తీసాడో ఈ సినిమాని అలా లేదు. అంటే హీరో, ఆయన పవర్ఫుల్ హీరోయిజం ఉంటుంది ఆయన సినిమాల్లో, హీరో క్యారెక్టర్ డిజైనింగ్ చాలా టిపికల్గా ఉంటుంది, ఇవన్నీ అభిప్రాయాలు ఉన్నాయి ఆయన మీద, కానీ ఇవేవి ఈ సినిమాలో కనిపించవు. ఓకే. రెండోది, ఆయనకు పెట్టిన మ్యాన్రిజం చాలా ఏడిపించింది జనాలను, హీరోకి హీరో క్యారెక్టర్కి పెట్టినటువంటి అది కూడా చాలా ఇబ్బంది పెట్టింది. ఇవి ఇలా 100 తప్పులు ఉన్నాయి దానిలో. కాబట్టి అది అక్కడ మార్కెట్ని అడ్రస్ చేయట్లేదు ప్రాపర్గా, ఇక్కడ మార్కెట్ని అడ్రస్ చేయట్లేదు. ప్రస్తుతానికి అయితే దానికి ఇచ్చినటువంటి హైప్ మూలంగా కొంత కలెక్షన్స్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, కానీ ఇది ఏ మేరకు నిలబడుతుంది, ఇంకా ఎన్ని రోజులు ఇది రన్ చేయగలదు అనేది ఒక అభ్యంతరకరమైనటువంటి వ్యవహారం. ఇంత మాత్రం చేత పాన్ ఇండియాకి వెళ్ళరు అనుకోవటం తప్పు సార్. లైగర్ అనుభవంతో ఇక భవిష్యత్తులో ఎవడు పాన్ ఇండియా వైపు చూడ్డు అనుకోవటం తప్పు. ఓకే, ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. ఇప్పుడు రాజేశ్వామ్ అనే సినిమా ఆశించిన ఫలితం ఇవ్వాలి ఆ రోజున. ఓకే. అలాగే బాహుబలి తర్వాత వచ్చినటువంటి సాహో సినిమా కూడా అది ఇక్కడ ఇబ్బంది పెట్టింది, కానీ హిందీ బెల్ట్లో బాగానే డబ్బులు వచ్చినాయి బాలీవుడ్లో. బాలీవుడ్లో అలాగే పుష్ప సినిమాకి కూడా ఇక్కడ డివైడెడ్ టాక్ వచ్చింది, కానీ అది హిందీ బెల్ట్లో బాగానే వసూలు చేసింది, ఊహించిన విజయం. కాబట్టి ఇప్పుడు సెకండ్ పార్ట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఆయన. రెండు ప్రాంతాల్లో ప్రజలు దాన్ని అప్రిషియేట్ చేసేలాగా ఏం చేయాలి అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి వర్క్ చేశారు, అందుకని డిలే అయింది షూటింగ్. ఓకే. కాబట్టి పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయటం ఎలా, పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయడానికి కేవలం బడ్జెట్ పెడితే సరిపోతుందా అన్నది కాదు. సినిమాని సినిమాగా తీయగలగాలి. ఓకే. థియేటర్లోకి వచ్చినటువంటి ప్రేక్షకుడు నిరుత్సాహపడి వెనక్కి వెళ్ళకూడదు, ఇబ్బంది పడకూడదు. ఓకే. అది కనుక చేయగలిగితే డెఫినెట్గా చూస్తారు, అక్కడ చూస్తారు ఇక్కడ చూస్తారు. అది చేయలే, అది చేయకపోవడం వలన ఈ ఫెయిల్యూర్ వచ్చిందనే విషయం కూడా ఆల్రెడీ ప్రపంచానికి అర్థమైంది. అవును సార్. కాబట్టి ఇదేదో ఇది ఫ్లాప్ అయింది కాబట్టి పాన్ ఇండియాకి వెళ్ళటం తగ్గుతుంది అని అనుకోనక్కర్లేదు. మార్కెట్ పెంచుకోవటం అనేది ఏ క్రాఫ్ట్కైనా అవసరమే.
కాబట్టి డెఫినెట్గా మార్కెట్ని పెంచుకుంటారు. సార్, పాన్ ఇండియా మూవీస్కి ఆద్యుడు రాజమౌళి, బాహుబలితో ఆయన ఈ ట్రెండ్ని సెట్ చేయడం జరిగింది. సో ఈ లైగర్ మూవీ రిజల్ట్తో ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఏమైనా ఉందా? ఏముండదండి సార్, ఏముండదు. పాన్ ఇండియా సినిమాలు వస్తాయి. పాన్ ఇండియా అంటే నిజానికి నిన్న ఆయన మాటల్లోనే అనుపమ్ ఖేర్ చెప్పినట్టుగానే సార్, జాతీయవాద భావాలతో వచ్చిన సినిమాలు బాలీవుడ్ నుంచి వచ్చి ఫెయిల్ అయినవి చూసాం మనం ఈ మధ్యకాలంలో. కంగనా రన్అట్ సినిమాలు రెండు వరుసగా డిజాస్టర్లు అయినాయి సార్. ఆవిడ పూర్తి స్థాయి జాతీయవాద భావాలని భుజాన వేసుకుని మాట్లాడుతోంది, సినిమాలు తీస్తోంది, అవి కూడా ఆడాల. కాబట్టి ఇక్కడి నుంచి వెళుతున్నటువంటి సినిమాలు ఆడుతున్నాయి అని చెప్పడం వెనకాల వాళ్ళ ఉద్దేశం అదే. ట్రిబులార్ సినిమా కూడా వాళ్ళ ఉద్దేశంలో అది జయ శ్రీరామ్ సినిమానే సార్. వాళ్ళ అభిప్రాయమే కాదు, ప్రపంచ అభిప్రాయం కూడా అది జయ శ్రీరామ్ సినిమానే. సీతారామరాజు అనే పాత్రను అడ్డం పెట్టి రాముడి కథ చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన, జయ శ్రీరామ్ అనిపించే ప్రయత్నం చేశాడు. ఓకే సార్. కొమరం భీముని తీసుకెళ్ళి ఆంజనేయ స్వామిని చేశాడు అక్కడ మన రాజమౌళి. కాబట్టి ఈ జిమ్మిక్స్ అన్నీ వాడుతున్నారు వీళ్ళు. అంటే ఒకటి, జాతీయ సినిమా అంటే జాతీయవాద సినిమా కాదు. జాతీయ సినిమా వేరు, జాతీయవాద సినిమా వేరు. ఆ తేడా ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. రాజమౌళి కాన్షియస్గానే మార్కెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాడు. ఆయన అదే పద్ధతిలో కొనసాగుతాడు, ఇంకా చాలామంది కొనసాగుతారు. ఇప్పుడు ఆల్రెడీ సుకుమార్ ప్రూవ్డ్. అవును సార్. పుష్ప 2 ఎలాగో అది పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేస్తుంది. తర్వాత వచ్చేటువంటి సినిమాలు ఇప్పుడు కార్తికేయ ఇన్స్పిరేషను, పుష్ప ఇన్స్పిరేషన్తో చాలా సినిమాలు రావాలి కదా. గుడ్ ఇంప్రెషన్ ఒకటే ఉండదు కదా, బ్యాడ్ ఇంప్రెషన్ కూడా ఉంటుంది. దీన్ని పట్టించుకోరు జనాలు. అంటే ఈ ఫెయిల్యూర్ ఎక్కడి నుంచి జరిగింది అనే దాని మీద స్టడీ చేసి వదిలేస్తారు. కాబట్టి పాన్ ఇండియా సినిమాకి వచ్చిన నష్టమేం లేదు, పాన్ ఇండియా మార్కెట్కి వచ్చిన నష్టమేం లేదు. పాన్ ఇండియా సినిమాలు, పాన్ ఇండియా మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది ఒక ప్రోగ్రామ్గా తెలుగు డైరెక్టర్లు డిజైనింగ్లోకి వెళ్ళిపోయారు. అందులో కొన్ని నడవచ్చు, కొన్ని దెబ్బతినచ్చు. హిట్టు ఫ్లాపు అనేది ఎక్కడైనా సహజమయ్యేది. ఎన్టీ రామారావు గారికి కూడా ఒక్కరోజు ఆడిన సినిమా ఉంది, చాలామందికి తెలియదు ఆ విషయం. ఓకే. కాడెద్దులు ఎకరన్నేల అనే సినిమా ఒక్కరోజు ఆడింది. కాడెద్దులు ఎకరన్నేల ఎన్టీ రామారావు గారి సినిమా ఒక్కరోజు ఆడింది. ఓకే. అలాగే పరమానందే శిష్యుల కథ అనే సినిమా, ఓకే, పరమానందే శిష్యుల కథ అనే టైటిల్తో శివరావు గారు ఆ రోజుల్లో గ్రేట్ కమెడియన్ ఆయన. ఓకే. ఆయన అక్కినేని నాగేశ్వరరావుని హీరోగా పెట్టి తీశాడు సినిమా, అది కూడా ఒక్కరోజే ఆడింది. సరే. ఆ తర్వాత ఎన్టీఆర్తో తీశారు, అది పెద్ద హిట్. ఇదే టైటిల్ పరమానంద శిష్యుల కథే, ఎన్టీఆర్ మీద పెద్ద హిట్ అయింది. నాగేశ్వరరావుతో చేస్తే ఒకరోజు ఆడింది. కాబట్టి డిజాస్టర్లు, చిరంజీవి కూడా పూల్డ్ డిజాస్టర్లు ఉన్నాయి. ఓకే. కాబట్టి హిట్టు ఫ్లాప్లు అనేవి కామనే, కానీ మార్కెట్ ఎక్స్పాన్షన్ అనేది అవసరం ట్రేడ్కి. కాబట్టి రాజమౌళియే కాదు, రాజమౌళి క్రియేట్ చేసినటువంటి ట్రెండ్ అని మనం అనుకుంటున్నాం, కానీ ఇంతకుముందు చాలామంది చేశారు ఈ ప్రయత్నం. సార్, సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నార్త్లో రిలీజ్ అయ్యావా సార్ తెలుగు సినిమాలు అప్పట్లో? అంటే ఎన్టీ రామారావు గారి కెరియర్లో ఆయన మార్కెట్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ లేదు. లేదు. ఆంధ్రాలోనే ఆయన సినిమాలు ఆడేది. దాని మీద ఒక జోక్ కూడా ఉంది ఆ రోజుల్లో. ఓకే సార్. ఎన్టీఆర్కి విశ్వవిఖ్యాత అని బిరుదిచ్చారు. ఇచ్చినప్పుడు ఆత్రేయ గారి కామెంట్, ఓకే, విశ్వవిఖ్యాత అంటే ప్రపంచం అంతా ప్రసిద్ధి పొందినవాడు అది. ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రాంతాలు దాటితే ఎవరికి తెలియదు. ఆయన్ని కాదని అనలేం మనం, ఆయనకి ఇచ్చిన బిరుదుని కాదని అనలేం. కాబట్టి మనమే విశ్వం అంటే ఆంధ్రప్రదేశ్ అనుకుందాం. ఓకే. చెలోకేశాడు ఆ రోజు. చెలోక్తి. కాబట్టి ఎన్టీ రామారావు గారికి మార్కెట్ ఎక్స్పాన్షన్ అనే ప్రోగ్రామ్ మీద ఎప్పుడూ దృష్టి పెట్టలేదు ఆయన. ఓకే. అయితే ఫస్ట్ టైం ఆయన దేశోద్ధారకులు సినిమా అప్పుడు, ఆ సినిమా కలర్లో రామారావు గారి మొదటి కలర్ మూవీ సోషల్లో. అంతకుముందు లవ్ కుశ పౌరాణికం చేశాడు కలర్లో. ఎందుకు కలర్లో తీస్తున్నావు ఈ సినిమా, ఇంత పెద్ద సెట్లు ఎందుకు వేస్తున్నావు? కాస్ట్యూమ్స్ బాంబే నుంచి టైలర్లో తీసుకొచ్చారు ఆ సినిమాకి ప్రత్యేకంగా. ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు, ఇది వర్కౌట్ అవ్వదు, నష్టపోతావు అనవసరంగా అని ప్రొడ్యూసర్ని పిలిచి తిట్టాడే. తిడితే విశ్వేశ్వరరావు గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి, ఆయన చెప్పాడు
ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి ప్రాంతంలోనూ సినిమా వేద్దాం అనుకుంటున్నామండి. కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ డెఫినెట్గా బెటర్గా ఉండాలి, అందుకని బడ్జెట్ పెడుతున్నాను, ఇది వర్కౌట్ అవుతుందనే నమ్మకం నాకుంది అని చెప్పాడు. నిజంగానే ఆ సినిమా చాలా పెద్ద హిట్, చాలా పెద్ద హిట్. విపరీతమైన అంటే ఆ రోజుల్లో తెలుగు సినిమా మార్కెట్ చూడనంత రెవెన్యూ చూసింది అది. ఓకే. ఆ తర్వాత ఆయన ఎంట్రామారావు గారికి ఆయనకి ఇచ్చిన రెమ్యూనరేషన్ కాకుండా అదనంగా కూడా డబ్బులు ఇచ్చాడు. ఆ రోజున ఫస్ట్ టైం తెలిసింది మార్కెట్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్. అంతకుముందు ఎంజి రామచంద్రన్ గారి సినిమాలు కలర్లో వచ్చాయి, రామారావు గారి సినిమాలు బ్లాక్ అండ్ వైట్లో వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్లో కారణం ఏంటంటే తమిళియన్స్ ఫ్రమ్ ది బిగినింగ్ మార్కెట్ మీద దృష్టి ఉంది వాళ్ళకి, మనం ఆ దృష్టి పెట్టలే. ఓకే. అక్కడి నుంచి పెరిగింది కాన్షియస్. తర్వాత రోజుల్లో ఈ సినిమాలు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ రీమేక్ చేసేవాళ్ళు, కానీ ఇదే సినిమాని అక్కడ నడిపించడం అనేది ఎప్పుడూ లేదు. మన హీరోలు వెళ్ళి అక్కడ యాక్ట్ చేశారు, కానీ వాళ్ళ సినిమాలు, వాళ్ళ సినిమా హిట్ అయినప్పుడు ఒక మూడు నాలుగు సినిమాలు ఇక్కడ నుంచి డబ్ చేయటం ఇలాంటివి జరిగేవి. కానీ మార్కెట్ ఎక్స్పాన్షన్ అనేది ఒక ప్రోగ్రామ్గా, ఒక ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి చేయటం అనేది జరగలేదు ఫుల్ ఫ్లెజ్గా, పూర్తి స్థాయిలో. పూర్తి స్థాయిలో ఆ ప్రయత్నం రాజమౌళి చేశాడు.